బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో దారుణం జరిగింది. ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం కలిపి అమ్ముతున్న వ్యాపారికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూత్రం కలుపుతున్న విషయాన్ని అవును ఈ విషయాన్ని గుర్తించారు షాప్ ఓనర్. దీంతో స్థానికులకు సంబంధించి స్థానికులు వెంటనే రంగులోకి దిగి అటాక్ చేశారు. షాప్ ఓనర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. షాప్ లో లీటరు మూత్రం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఇంత దారుణమా, ఇంత దరిద్రమా, ఇంత పైశాచికత్వమా ఉత్తరప్రదేశ్లో? అవును, ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో దారుణం జరిగింది. ఫ్రూట్ జ్యూస్లో మూత్రం కలిపి అమ్ముతున్న వ్యాపారికి దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మూత్రం కలుపుతున్న విషయాన్ని గుర్తించారు స్థానికులు. దీంతో షాప్ ఓనర్ని పట్టుకొని ఉతికి ఆరేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రిప్ట్ అదిగో 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 ఆ విజువల్లీ లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. అది ఫ్రూట్ జ్యూస్ షాప్. సాధారణంగా ఏమనుకుంటాం, ఏదో ఫ్రూట్ జ్యూస్ షాప్ అనుకుంటారు. కానీ అదిగో అదిగో అక్కడ మీరు చూస్తే కనుక వెంటనే విషయం తెలిసిందట. స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఆగ్రహానికి గురైన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో. అక్కడ స్థానికులు గుర్తించిన ఆ మూత్రం బాటిల్ని ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు విజువల్ చూడొచ్చు పూర్తిగా అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది స్థానికులు గమనించారు. గమనించిన తర్వాత అతగాడికి దేహశుద్ధి చేశారు. ఈ మధ్య బయటన ఏదైనా తినాలన్నా సరే, ఏదైనా తాగాలన్నా భయపడిపోవాల్సిన పరిస్థితి. నిన్న కాక మొన్న దాదాపు 6 నెలలు కూడా గడవలేదు. అక్కడ చూసాం ఐస్ క్రీమ్ షాప్ దగ్గర వీర్యం కలిపిన ఆ విజువల్ని చూసాం. ఈరోజు ఇది ఎక్కడ పోతుంది, ఏంటి దరిద్రం అని సగటు మనిషి ప్రశ్నిస్తున్నాడు. ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఇటువంటి సినారీ ఏమైనా ఉందేమో. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ దారుణం తర్వాత బహుశా ఫ్రూట్ జ్యూస్ షాప్ వైపు కన్నెత్తి చూడాలన్న భయపడాల్సిన పరిస్థితి ఉందేమో. కాదేది, దుర్మార్గులకు అనర్హం. ఇంత దారుణమా, బహుశా తిట్టడానికి కూడా మాటలు రావేమో. అంతకు మించిన దారుణం అది. స్థానికులకు ఆ విషయం తెలుస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని చర్చించుకుంటున్నారు. చర్చించుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్కి సంబంధించిన విజువల్ ఇది. రోజు రోజులాగే సాధారణంగా ఎవరైనా జ్యూస్ షాప్కి వెళ్తూ ఉంటారు, జ్యూస్ తాగుతూ ఉంటారు. అయితే ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్ళడం వ్యక్తి, అక్కడ వ్యక్తికి అనుమానం వచ్చింది. ఏం చేస్తున్నాడా అని చెప్పి గమనించారు. ఇంకే ఉంది, అసలు గుట్టు రట్టయింది. మూత్రం కలిపిన జ్యూస్కి సంబంధించి విషయం తెలిసింది. ఏం జరుగుతుందా అని చెప్పి ఆరా తీసేందుకు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అదిగో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు ఆ బాటిల్లో మూత్రానికి సంబంధించి. ఇది ఈ దారుణం ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో జరిగింది. ప్రతి ఒక్కరూ అక్కడ షాక్ అయ్యారు. రోజు ఈ షాప్లకే మనం తాగింది అంటూ కూడా ఒక్కసారిగా వాళ్ళు భయభ్రాంతులకు లోనయ్యారు, కంపరానికి లోనయ్యారు. వెంటనే అక్కడ స్థానికులు రంగంలోకి దిగి అతగారికి దేహశుద్ధి చేశారు. ఇదేం పని అంటూ కూడా వాళ్ళు ముక్కులు వేసుకుంటున్నారు. పట్టుకొని ఉతికి ఆరేశారు. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో దారుణం జరిగింది. అక్కడ షాప్లో మూత్రం కలుపుతున్న విజువల్ని, అవును మూత్రం కలుపుతున్న విజువల్ని చూశారు స్థానికులు. దీంతో ఒక్కసారిగా కంపరానికి లోనయ్యారు, ఆ తర్వాత భాంధ్రునికి లోనయ్యారు. ఎందుకంటే రోజు అక్కడ కదా మనం జ్యూస్ తాగేది అంటూ కూడా వాళ్ళు చర్చించుకున్నారు. అనుమానం వచ్చింది, తేడా కొట్టింది. ఆరా తీస్తే అసలు బండారం బయటపడింది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఉతికి ఆరేస్తే సరిపోతుందా? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ ఎవరు ఇచ్చారనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ వినిపిస్తూ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిందే. ఆ ఇన్వెస్టిగేషన్, ఆ విచారణ కావచ్చు లేకపోతే ఆ ప్రక్రియ కావచ్చు ప్రాపర్గా జరిగితే ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే ఆలోచిస్తారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ రాజ్యం వెళుతుంది. కల్తీ కూడా కాదు, ఇది కల్తీకే కల్తీ అని చెప్పుకోవాలి. కల్తీనే కల్తీ చేసిన కంత్రిగాడు వీడు. ఒకసారి
ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారు చూద్దాం. ఆ దినాంక 13/9/2024 కు థానా క్షేత్ర లోని బోర్డర్ కి ఇంద్రాపురి చౌకీ క్షేత్ర మే జనతా కి ద్వారా సూచన దీ గీ కి ఏక్ దుకాన్ ఖుషీ జ్యూస్ కార్నర్ కే సంచాలకో ద్వారా జ్యూస్ మే మానవ మూత్ర మిలాయా జాతా హై. పులిస్ ద్వారా ఈ సూచన పర్ తత్కాల్ మౌకే పర్ పహుంచ్ కర్ ఛాన్బీన్ కీ గీ తో దుకాన్ సే ఏక్ కేన్ సే కరీబ్ ఏక్ లీటర్ మానవ మూత్ర